back. Adilabad jillalo maoistla movement roju rojuki perigipothu unda. Tama unikini kapadukunenduku maoistlu teevranga prayatnistunnara ante avunane antunnaru policelu. Tajaga policelu maoistla madhya bikara kalpula yuddham jarigindi. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర పోరు సాగింది. పెంపి పోలీస్ స్టేషన్ పరిధిలోని షెట్పల్లి సత్తెనపల్లి అటవీ ప్రాంతాల్లో కూబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ముందుగా పోలీసులు లొంగిపోవాలని సూచించిన మావోయిస్టులు కాల్పులకు దిగటంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఇన్ఫార్మర్గా ఉన్నాడంటూ ఓ గిరిజన యువకుడిని మావోయిస్టులు దారుణంగా హతమార్చి నెల రోజులు గడవకముందే మళ్లీ ఖానాపూర్ అడవుల్లో అడల్చడి మొదలైంది. నిన్న సాయంత్రం పోలీసులు కూబింగ్ చేస్తుండగా దాదాపు 20 మంది మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరు వర్గాల మధ్య సుమారు అరగంట పాటు కాల్పులు జరిగాయి. వీళ్లంతా ఇంద్రవెల్లి దళానికి చెందిన సభ్యులుగా పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ తరుణ్ జోషి, ఓఎస్డీ పనసారెడ్డి ఖానాపూర్కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. సమాచారం ఉండడంతో పోలీస్ పార్టీస్ని పంపడం జరిగింది. పంపించిన తర్వాత మనకి ఈ మావోయిస్ట్ దళం ఎదురుపడటం, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా సరెండర్ కావాల్సిందిగా మన పోలీస్ పార్టీ హెచ్చరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా లాంగ్ వెపన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినప్పటికీ కూడా రిజనబుల్ ఆపర్చునిటీ వాళ్ళు వినకుండా ఫైర్ ఓపెన్ చేయడంతో ఆత్మరక్షణార్థం పోలీస్ పార్టీ కూడా ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ నుంచి ఎస్కేప్ అవడం జరిగింది. తర్వాత స్పాట్లో మనకి కొద్దిగా బ్లడ్ స్టెయిన్స్ కనిపిస్తున్నాయి, రక్త మరకలు కనిపిస్తున్నాయి, బట్టి ఎవరైనా ఇంజురీ ఉండొచ్చు అనే విషయం మనకి స్పష్టమవుతుంది. అయితే గాయపడ్డ మావోయిస్టులు ఎటు వెళ్లారనేది సస్పెన్స్గా మారింది. సంఘటనా స్థలంలో రక్తపు మరకల్ని బట్టి చూస్తే ఒకరిద్దరు మావోయిస్టులకు తీవ్రంగానే గాయాలైనట్లు తెలుస్తోంది. షెట్పల్లి సత్తెనపల్లి అటవీ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు రౌండప్ చేశారు. కడెం ఖానాపూర్ ప్రాంతాల్లో ఇంద్రవల్లి దళం, కాకస్ నగర్ బెల్లంపల్లి అటవీ ప్రాంతాల్లో మంగిదళం తమ ఉనికిని చాటుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ 2 దళాల్లో 30 మందికి పైగా సభ్యులు ఉన్నారు. గతంలో కన్నా మావోయిస్టుల కదలికలు పెరగడంతో జిల్లా ఎస్పీ కూబింగ్ ను పటిష్టం చేశారు.